తీసుకో. ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు షహరీ సమృద్ధి యోజన ఉత్సవాలు జరుగుతున్నవి. ఇది జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం క్రింద ఈ ఉత్సవాలు నడిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మహిళా సంఘాలను పునరుద్ధరించడము, వాటిని బలోపేతం చేయడము, సంఘాలన్నింటికీ బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము, అదేవిధంగా పట్టణ సంఘాలను రికవరీ చేయించడం ఉన్నది. ప్రతి ఒక్కరి జన్ధన్ ఖాతాలో ఎన్రోల్ చేయించుకోవాలి. ప్రధానమంత్రి జీవన జ్యోతి జీవన బీమాలో ఎన్రోల్ చేయించుకుని జీవిత బీమాను ఎన్రోల్ చేయించుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ ఉన్నది, అది ప్రతి ఒక్క మహిళ సిలిండర్స్ లేనటువంటి వాళ్ళు ఉజ్వల పథకంలో ఎన్రోల్ అయ్యి ఉచిత సిలిండర్స్ పొందవలసిందిగా కోరుతున్నాం. ఇది మన అర్బన్ హెల్త్ సెంటర్స్ మరియు ICDS ద్వారా కలిగించే సేవలు ప్రతి మహిళా పిల్లలు సేవలు పొందేలా సమాఖ్య పరిధిలో సమావేశాలు పెడుతున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ మహిళా సమాఖ్య వారి అభివృద్ధి కొరకు భాగంగా వారోత్సవం సందర్భంగా జగిత్యాల మున్సిపల్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ చెరాడు, ఎందుకంటే మహిళలే ముఖ్యం. మహిళ బాగున్నట్టయితే ఆ ఇల్లు కూడా బాగుంటుంది, మహిళ ఏ ప్రాంతం బాగున్నట్టయితే ఆ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రవేశాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆ యొక్క మహిళలందరూ కూడా ప్రభుత్వాలు పెట్టిన పథకాలపై అవగాహన చేసుకొని ఆ యొక్క అందులో ఉండి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలని లాభం పొందాలని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు కూడా వారి యొక్క సంఘం ఏర్పాటు మహిళా సంఘాలు ఏర్పాటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముద్రా లోన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఎలాంటి మన పెట్టుబడి కానీ వారి గ్యారంటీ లేకుండా ఆయా సంఘాల అభివృద్ధి కొరకు వారి యొక్క కాళ్ళపై నిలబడడానికి ఇస్తుంది. కనుక మహిళలందరూ కూడా ఆ యొక్క స్కీమ్ను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మహిళా సంఘాలకు సంబంధించి మహిళలకు సంబంధించి కార్యక్రమం ఇవాళ చేయడం జరిగింది. మహిళా సంఘాలను బలోపేతం చేయడం, కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం, మహిళలకు కావాల్సినటువంటి హెల్త్ స్కీమ్లకు సంబంధించి కానీ సిలిండర్లకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్లను ఇంప్లిమెంటేషన్ చేయడానికి వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మహిళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సిలిండర్ ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే సిలిండర్ లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకొని సిలిండర్లు కూడా పొందొచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకొని ఒకరి సమృద్ధి యోజనలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమము ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీలో ర్యాలీ తీయడం జరిగింది. మహిమ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం మహిళా సంఘాలను బలోపేతం చేయడము మరియు మహిళా సంఘాలకి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉన్నాయో అవిటిని తెలియజేయడానికి ముఖ్య కారణము. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అర్బన్లు అర్బన్కి సంబంధించి
రక్షణ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ మహిళలకి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ ర్యాలీలు అలాగే అవగాహన సదస్సులు అర్బన్ హెల్త్ సెంటర్లలో కార్యక్రమాలు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. తప్పకుండా అవన్నీ చేస్తూ ఈ మహిళలకి వారి ప్రతి ఒక్కరు కూడా వారి లోన్లు తీసుకునే విధంగా, లోన్ కట్టని వాళ్ళు కట్టే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడము, అదేవిధంగా లోన్ ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవాలి, అదేవిధంగా దాంట్లో అకౌంట్ లేనట్టయితే తప్పకుండా అకౌంట్ తీసుకున్నట్టయితేనే వాళ్ళకి లోన్ వస్తుంది అనేది కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. చాలామందికి ఏంటంటే లోన్స్ రావడం లేదు అంటున్నారు, కానీ దాంట్లో ఏ విధంగా లోపాలు ఉన్నాయనేది మాత్రం చాలామందికి తెలియకుండా పోతుంది. ఇలాంటివి తెలియాలనే ఉద్దేశంతో ఇలా కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఉజ్వల స్కీమ్ అంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలని, ఆ గ్యాస్ ఏజెన్సీ వారి దగ్గరికి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తీసుకుపోయినట్టయితే తప్పకుండా వారి ఇంటికి సిలిండర్ అనేది ఉచితంగా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ మన జగిత్యాల పట్టణానికి సంబంధించి 3 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అది మిషన్ కంపౌండ్లో 1, గాంధీనగర్లో 1, అలాగే కీలాగడ్డలో 1 ఉంది. ఆ 3 అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాలు అనేవి చేపడతా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అది ఏదైనా వ్యాధి రాకముందే దాన్ని సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి తప్పకుండా మాకు మేము ఆరోగ్యంగా ఉన్నాము అని కాదు, ప్రతి ఒక్కరూ చెకప్ చేపించుకున్నట్టయితే బాగుంటుంది. తప్పకుండా ఈ చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అవి ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క